నమస్తే నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్ మిత్రులరా ఫ్యామిలీ చట్టాల గురించి అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరం రోజు రోజుకి భార్య భర్తల మధ్య గొడవలు వచ్చి విడాకుల వరకు వస్తున్నారు వారికి ఉన్నటువంటి పిల్లలు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు కాబట్టి భార్య లేకపోతే భర్త విడిపోయే అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు మెయింటెనెన్స్ కోరవచ్చా ఏ సందర్భంలో భార్యకు మెయింటెనెన్స్ వస్తుంది ఏ సందర్భంలో భార్యకు మెయింటెనెన్స్ రాదు భర్త మెయింటెనెన్స్ కోరే అవకాశం ఉందా అనే అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో మనకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి అనే ఒక చట్టం ఉంది ఈ సిఆర్పిసిలో మనకు నాలుగు వందల ఎనభై నాలుగు సెక్షన్లు ఉంటాయి అందులో సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ మెయింటెనెన్స్ అనే అంశం గురించి చెప్తుంది ఈ సిఆర్పిసి వన్ ట్వంటీ ఫైవ్ ప్రకారము భార్య భర్త వద్ద నుంచి మెయింటెనెన్స్ కోరవచ్చు పిల్లలు తల్లిదండ్రుల వద్ద నుంచి మెయింటెనెన్స్ కోరవచ్చు అంటే తల్లిదండ్రులు బాధ్యతను మర్చిపోయి పిల్లలను పట్టించుకోకపోతే పిల్లలు తల్లిదండ్రుల మీద మెయింటెనెన్స్ కేసు వేయవచ్చు అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల మీద మెయింటెనెన్స్ కేసు వేయవచ్చు ఎప్పుడైతే పిల్లలు వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఆస్తి పంపకాలు చేసుకొని తమంతట తాముగా బ్రతుకుతారో అప్పుడు తల్లిదండ్రులు కూడా కోర్టులో మెయింటెనెన్స్ కేసు వేయవచ్చు అనేది ఈ మెయింటెనెన్స్ అంశం గురించి సిఆర్పిసి వన్ ట్వంటీ ఫైవ్లో చాలా సంక్షిప్తంగా వివరించడం జరిగింది మరి చాలామందికి ఉండే సందేహం ఏంటి అంటే భర్త భార్య వద్ద నుంచి మెయింటెనెన్స్ కోరవచ్చా అసలు భర్త మెయింటెనెన్స్ కేసు వేసే హక్కు కలిగి ఉంటాడా లేదా అనేది చాలామందికి ఉండే సందేహం హిందూ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ సెక్షన్ ట్వంటీ ఫోర్ ఇదే అంశం గురించి చెప్తుంది భర్తకి ఆర్థిక వనరు లేకపోతే భర్తకి ఎకనామికల్ సోర్స్ లేకుండా తను జీవించలేని పరిస్థితిలో ఉంటే భార్య ఉద్యోగురాలై ఉండి లేకపోతే ఏదైనా బిజినెస్లో రాణిస్తున్నప్పుడు భార్య వద్ద నుంచి భర్త కూడా మెయింటెనెన్స్ కోరవచ్చు కోరే హక్కు కూడా భర్తకుంటుంది అని చెప్పి ఆయా సందర్భాలలో సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించడం జరిగింది సో ఈ రకంగా భార్య భర్తలు ఇద్దరు కూడా మెయింటెనెన్స్ కోరవచ్చు పిల్లలు కోరవచ్చు అలాగే తల్లిదండ్రులు కూడా మెయింటెనెన్స్ కోరవచ్చు మరి భార్యకు ఏ సందర్భంలో మెయింటెనెన్స్ వస్తుంది అనంటే భర్తచే నిర్లక్ష్యానికి గురైతే భార్య మెయింటెనెన్స్ కోరవచ్చు భర్త భార్యను ఒక్క సంవత్సర కాలం పాటు వారి తల్లిదండ్రుల వద్ద వదిలేసి వచ్చేస్తే అప్పుడు భార్య మెయింటెనెన్స్ కోరవచ్చు అలాగే భార్య అంగీకారం లేకుండా భర్త విడాకులు ఇచ్చేస్తే భార్యకు మెయింటెనెన్స్ కోరే హక్కు ఉంటుంది భార్యకు ఆర్థిక వనరు లేకపోతే తను జీవించలేని పరిస్థితుల్లో తను ఎకనామికల్స్ తనకు ఎకనామికల్ సపోర్ట్ లేని పరిస్థితులలో ఆమె భర్త వద్ద నుంచి మెయింటెనెన్స్ కోరే అవకాశం చట్టం కల్పించింది మరి మరికొన్ని సందర్భాలలో భార్యకు మెయింటెనెన్స్ కోరే హక్కు ఉండదు మరి ఏ ఏ సందర్భాల్లో ఉండదు అనంటే భార్య భర్త వద్ద నుంచి విడాకులు తీసుకొని సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే ఆమెకు భర్త నుంచి మెయింటెనెన్స్ కోరే హక్కు ఉండదు ఆ హక్కుని ఆమె కోల్పోతుంది భర్త వద్ద నుంచి భార్య విడాకులు తీసుకొని వేరే సంబంధం అంటే ఎలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకున్నా ఆమెకు భర్త వద్ద నుంచి మెయింటెనెన్స్ కోరే హక్కు ఉండదు లేదు భార్యకు ఎకనామికల్ సోర్స్ ఉంది ఆర్థికంగా తనకు ఎలాంటి సమస్య లేదు అని అన్నప్పుడు ఆమెకు మెయింటెనెన్స్ కోరే హక్కు ఉండదు అలాగే భార్య భర్తలు ఇద్దరు కూడా పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటే భార్యకు మెయింటెనెన్స్ కోరే హక్కు ఉండదు సో సందర్భాన్ని బట్టి వివిధ అంశాలను బట్టి ఆ శిక్షణలు చెప్పినటువంటి విషయాలను బట్టి మెయింటెనెన్స్ కోరే హక్కు ఉంటుంది తప్ప అన్ని సందర్భాలలో